మన ఊరుగల్లు జిల్లా అయిన కొత్తవాడ లోపల ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి నేత మొగ్గాలు చేసేవారు ఎంతో మంది ఉన్నారు. చేతి వృత్తితో చేసినటువంటి ఎన్నో ప్రఖ్యాతి గాంచి ఈ రోజుల్లో కూడా భారతదేశం మొత్తము పేరు గాంచిపోయి ఉన్నది. కానీ వీరి పరిస్థితి చాలా దీన పరిస్థితిగా కనబడుతున్నది. ఎందుకంటే ఇక్కడ మనం చూసిన పొజిషన్ చూసినట్టే వారు కేవలం పని చేస్తేనే ఈ రోజు పని చేస్తేనే మాకు జీవనోపాధి వెళ్ళే పరిస్థితిలో ఉన్నది. కడుపులోపడికి పోయే తినేదానికి ఆహారం దొరికే పరిస్థితిలో ఉన్నదనే బాధ వాళ్ళు వెలగడుతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మేము తెలియజేసేది అంటే ప్రభుత్వం వారికి విజ్ఞప్తి ఏంటిదంటే మా సంస్థ ద్వారా వారికి జీవనోపాధి గాను ఇంకా ఎక్కువ తోడ్పాటు చేయాలి, ఇప్పటివరకు చేస్తున్నారు ఇంకా చేయాలని ఎంతో మా తరఫున మేము వారికి విన్నవిస్తున్నాం. ఈరోజు చిన్ని ప్రయత్నంగా మేము ఇక్కడ నేర్చేటువంటి కార్మికులను చేనేత కార్మికులను మా సంస్థ ద్వారా ఒక గత 50 సంవత్సరాల నుంచి దీని మీదనే ఆధారపడి జీవనం గడిపించే వాళ్ళను ఒక ముగ్గురిని మా సంస్థ ద్వారా సన్మానించడం మా సంస్థకు ఒక గర్వకారణంగా చెప్తున్నాం. చేనేత పని చేస్తున్నాను, ఇంతవరకు నుంచి మాకు ఏ సాయం లేదు. అర్థంగా అన్న పని చేసుకుంటే బతికేది, ప్రతి దానికి కూడా తెల్లాలి పని చేసి 24 గంటలు పని చేసుకుంటే బతుకున్నాం. దయచేసి ప్రభుత్వం వారు మాకు సాయం చేయాలని కోరుతున్నాం. 50 ఏళ్ళ బట్టి ముందే మొగ్గనేస్తాను, చేసిందే కూలి అడిగితే మమ్మల్ని అడగా నువ్వు వీడము ఇక్కడ పని చేద్దానికి అక్కడనే అడుగు. మమ్మల్ని అక్కడ సభ్యత్వం ఏముండదని అంటే అక్కడనే అడగకపోయి సేపు ఆడ పని చేస్తున్నావు కదా, మా దగ్గర ఏమున్నది పేరుంటే మాత్రమే మేము ఇస్తావా, ఇళ్ళ పని చేసిన వాళ్ళకి ఇస్తాం. నా సంఘ పోలంట సంఘాల